సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇది హేవళంబి నామ సంవత్సరం పద్దెనిమిది మార్చి రెండు వేల పద్దెనిమిది నుండి విలంబినామ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది అయితే ఈ నామ సంవత్సరాంతంలోని ఫలితాలు మానవులు చేయు ఆలోచనలు తీసుకునేటువంటి నిర్ణయాలు చేయు పనులు విలంబినామ సంవత్సరం యొక్క ఫలితాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి వారందరూ వారి రాశుల యొక్క ఫలితములను తెలుసుకుని సత్ఫలితాలను పొందుదురుగాక యశివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు వారు కుంభరాశి వారవుతారు ఈ కుంభరాశి వారికి గురువు భాగ్యస్థానమునందు శని లాభస్థానమునందు రాహువు శత్రుస్థానమునందు కేతువు నందు ఉన్నారు కుజశుక్రులు వీరికి ప్రతికూలంగా ఉన్నారు ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం చేత గృహములో ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అనవసరంగా చెడు పనులకు డబ్బు ఖర్చు చేస్తారు వాహన మార్పులు జరుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు వీరికి మధ్యవర్తిత్వం వల్ల మోసపోవడం జరుగుతుంది కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం చేత ఆరోగ్యం అర్ధలాభశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధిర్ అభీష్టార్థం ఏకాదశ గతే శని అని శనిగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ ప్రభావం చేత రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు శత్రువులపైన జయాలు సాధిస్తారు వీరికి గో భూ లాభాలు కలుగుతాయి వీరికి శనివారం కలిసి వస్తుంది గురువారం నియమం పాటించాలి ఈ రాశివారు గురుగ్రహ జపహోమాలు దత్తాత్రేయ స్వామివారిని పూజించడం వల్ల సత్ఫలితాలను పొందుతారు స్త్రీలు బాబావారిని గురువుని పూజించటం ఉద్యోగస్తులు ఈశ్వరారాధన చేయటం వ్యాపారస్తులు ఆంజనేయ స్వామివారిని పూజించటం విద్యార్థులు మహాసరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సత్ఫలితాలను పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీమహీషాహ को शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु शुभं भूयात्